ముఖ్యమంత్రి ప్రకటన మేరకు సర్వీస్ కాలం పూర్తి చేసుకున్న తమను వెంటనే క్రమపతీకరించాలంటూ సమ్మెకు దిగిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రోజుకో రీతిలో నిరసనలు చేపడుతున్నారు సమ్మెలో భాగంగా రాష్ట వ్యాప్తంగా పదకొండవ రోజు కలెక్టరేట్లు మండల పరిషత్ కార్యాలయాల ముందు వంటవార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు నిర్మల్ కలెక్టరేట్ వద్ద వంటలు వండిన కార్యదర్శులు అక్కడే భోజనాలు చేశారు ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు బతకం మాది నిరసన తెలిపారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జేపీఎస్లు లు వంటవార్పు చేశారు వివిధ మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు వంటలు వండుతూ నిరసన వ్యక్తం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు నలుపు రంగు టీషర్ట్లు సీఎం కేసీఆర్ మాస్కులు ధరించి జేపీఎస్ లు నిరసన తెలిపారు మెదక్ కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేస్తున్న జెపిఎస్లకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంఘీభావం తెలిపారు బంగారు తెలంగాణలో ఉద్యోగుల ఆత్మహత్య టెంట్లు పేసుకుని ఆందోళన చేయడం బాధాకరమన్నారు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు పదకొండు రోజులుగా కలెక్టరేట్లు మండల పరిషత్ కార్యాలయాల వద్ద నిరసన దీక్షలు చేపట్టిన జేపీఎస్ లు రోజుకో రీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు సీఎం సమీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం చెప్పండి జేపీఎస్లను రెగ్యులరైజ్ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేసిన సమ్మె వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ నిన్నే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన సంకేతాలు పంపారు ఇవాళ విధుల్లోకి చేరకపోతే వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం నిన్నే సంకేతాలు పంపింది ఇవాళ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పంచాయతీరాజ్ శాఖ సందీప్ కుమార్ సుల్తానియా సంచాలకులు హనుమంతరావుతో పాటు అధికారులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు పంచాయతీరాజ్ జేపీఎస్ల సమ్మె వ్యవహారంపై చర్చించారు అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా మంత్రి అరబల్ దయాకరావు కలిశారు మంత్రి అరబల్ దయాకరావు కలిసి సమ్మెకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రికి మంత్రి వివరించిన సమాచారం ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ కార్యదర్శుల చేస్తున్న సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగానే పరిగణిస్తున్నట్లు సమాచారం అవుతుంది రేపటిలోగా విధుల్లోకి చేరకపోతే తీవ్ర చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టమైన సమాచారం అవుతుంది ఖచ్చితంగా పంచాయతీరాజ్ జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శులు ఆ కారణంగా గత పదకొండు రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిస్థితుంది తక్షమే వాళ్ళు విధుల్లో చేరాలని రేపటిలో చేస్తే తీవ్ర చర్యలుంటాయని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం